జంపనీ కొరియర్స్ అనుభవజ్ఞులైన స్టాఫ్, అతి తక్కువ రేట్స్, అత్యుత్తమ సర్వీసులతో అద్భుతమైన కొరియర్ సేవలు అందిస్తున్నారు జంపనీ కొరియర్స్. బుకింగ్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి డైల్ చేయండి. కానీ మరి ఇన్ని వేల మందికి ఉపాధి ఇస్తూ ఇండస్ట్రీలో పొల్యూషన్ ఉంది అనుకోండి, డెఫినెట్గా నాకు తెలిసి లేదు, ఉన్నది అనుకోండి, అంటే మరి గతంలో రాజన్న రాజ్యంలో మీ తండ్రి గారు రాజన్న రాజశేఖర రెడ్డి రాజ్యంలో వారు కళ్ళు మూసుకున్నారా? అప్పుడున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కళ్ళు మూసుకున్నారా? అంటే వాళ్ళెవరు ముఖ్యమంత్రులు కాదు, వాళ్ళకెవరు మేధావులు లాంటి సజ్జల లాంటి సలహాదారులు లేరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దూరిపోతాడా? ఏ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ లేరా? హోమ్ మినిస్టర్ అతనే, ఈ మినిస్టర్ అతనే, చీఫ్ మినిస్టర్ అతనే, ఏంటి విశృంఖలత్వం? ఎవరిచ్చారు అధికారం? ఓట్లేసింది సజ్జలకా? మీకా? ఎవరికేశారు ప్రజల ఓట్లు? చెప్పాల్సిన సమాధానం ఎవరు? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ సజ్జల, మై డియర్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ నాట్ యూ, లెట్ ద ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ టాక్ అబౌట్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ మ్యాండేట్. పీపుల్ హావ్ ఓటెడ్ ఫర్ అస్. పీపుల్ డిడ్ నాట్ ఓట్ ఫర్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. హీ మస్ట్ హావ్ బీన్ యువర్ పార్ట్నర్. హిస్ బ్రదర్ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్ 45 crores ఇన్ యువర్ జనని అండ్ ఇందిరా టెలివిజన్. హూ కేర్స్? హౌ డస్ ఇట్ మ్యాటర్? నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గురించి, ఆ ఇండస్ట్రీలో ఉన్న పొల్యూషన్ గురించి, ఆ ఇండస్ట్రీని మేమే పొమ్మన్నామని చెప్పి వారే మాట్లాడతారా? ఇస్ దిస్ ద అడ్మినిస్ట్రేషన్? నో. సరే, ఇంక ఈ న్యూసెన్స్ మరీ ఎక్కువైపోతుంది ప్రతి విషయంలోనూ. మరి ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడుతూ ఇవన్నీ కూడా మాట్లాడుతూ మరొక రకంగా మరి గతంలో ఉన్న మరి మా పార్టీ ఇన్స్పిరేషను ఎవరి మొహం చూసి ఓట్లు వచ్చినాయో, ఏ వైఎస్ఆర్ గారిని చూసి ఓట్లు వచ్చినాయో, మరి ఆ వైఎస్ఆర్ గారి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న విధంగా మాట్లాడుతున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే మరి ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఎప్పుడూ కూడా మరి ఆయన ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్నే తప్పుపడుతున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయాన్ని నేను తప్పుపడటంలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను. చూద్దాం, నా విన్నపం అట్లీస్ట్ 25 ఆగస్టు వరకు పరిశ్రమ తరలింపు నిర్ణయం ఆపాలని కోరుకుంటున్నాను పత్రికాముఖంగా అమర రాజా యాజమాన్యం వారికి. ఎందుకంటే 25 ఆగస్టు కొంత మంచి జరుగుతుందేమో అన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది. చూద్దాం 25 ఆగస్టున ఏం జరుగుతుందో.